దానిలోనే దాన్ని ఇలాగా ప్రభా మేము కొంత వాక్యము నేర్చుకొని ప్రభా దాన్ని నేర్చుకున్న దాన్ని చెప్పటానికి సత్యాన్ని చెప్పటానికి మాకు జ్ఞానమును దయచేయండి నాయన ఇప్పుడు మాట్లాడే ఉన్నటువంటి బిడ్డను కూడా నీ ఆత్మతోనూ శక్తితోనూ మీరు నింపండి నాయన నా జీవితంలో ప్రభా విలువైన దాన్ని సహాయం చేయండి ఎక్కడ కూడా ప్రభా నిర్లక్ష్య పాత్రమ లేకుండా చేయండి ఏమి వింటున్నామో ఏమి చూస్తున్నామో ప్రభా అది మా జీవితంలో మేము స్థిరపరచుకుంటే మేము కూడా చూచిన దానిని విన్నదాని ఇతరులకు చెప్పగలం ప్రభా దీని కొరకనే ప్రభా మీ సన్నిధిలో వచ్చామే కానీ భౌతికమైనటువంటి ప్రభా మేళ్ళు కొరకును స్వస్థతల కొరకును మీ సన్నిధికి రావటం లేదు ప్రభావ నాయన మీ ఆత్మతోనూ సత్యంతోను మేము నింపబడినప్పుడు తండ్రి యొక్క భౌవితికమైనవి కూడా మా వెంట వస్తాయి ప్రభా మీరు సహాయం చేయండి ఉదయకాలం చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన తండ్రి ఈ ఉదయకాలం ఎంతో మరి తండ్రి బిజీ అయినప్పటికీ బిడ్డలో ఎంతో ఆసక్తితో చేరి ఉన్నారు అలాగే నాకును కూడా ప్రభా ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా చేయండి వాక్యం దీవించండి మాట్లాడేటటువంటి బిడ్డను మీరు బలపరిచి మీ శక్తితో మీ ఆత్మతో నింపి సహాయం చేయమని జేసు క్రీస్తు సర్వశక్తిగల నామం అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి ఆ

జాన్ బాబు రెండు రెండు ఫోన్లు ఆన్ అయినా అందుకే రీసౌండ్ వస్తుంది మీరు చెప్తారు జాన్ బాబు బాబురావు ఓ పాటం పాడు బాబురా ఓ పల్లవి శరణం జాన్ బాబు నీవే నీవే నా రాజు వయ్యా ఏసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా ఏసయ్యా 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 నిన్నే ని కొలుతూనయ్యా నీవే నీవే నా రాజు వయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఓకే దేవుని నామాన్ని స్తోత్రం కలుగును గాక మనం దేవుని వాక్యాన్ని విందాం అందరూ సైలెంట్ లో పెట్టుకుందాం లేదంటే అందరు డిస్టర్బ్ అవుతుంటది హలో దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉందాం లేదంటే వాకింగ్ చెప్పేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది ఈరోజు మనం పది స్వాత లేఖల్ని మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు ఆరో ఒక సమావేశాన్ని చూస్తున్నాం ఆరో ఒక వాక్య భాగమును ఆ మనం అందరూ కలిసి చూద్దాం చాలా ముఖ్యమైనది ఈ ఒక ఈరోజు ఒక అంశం ఇప్పుడు నీవు రక్షణ పొంది ఉన్నావు నీ జీవితం ఎలా మారింది అనే దాన్ని బట్టి మనం ధ్యానించుకుందాం అందరూ కూడా రక్షణ పొంది పొందిన వారం కానీ ఎలా మనం ఆ మన జీవితం అనేది ఇప్పుడు ఎలా మారింది అనే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి ఒకటో కోరింత రెండు పది పద్నాలుగులో సెలవిస్తుంది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అని అతని ఆ పిరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచించగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అని అంటే ఆ ఏ ఒక్క రహస్యములు పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు మనకు తెలపరిచి ఉన్నాడు అనే దాన్ని మనం ఈ యొక్క వచనంలో చూస్తాం ఈ రోజు నుండి ఇప్పుడు రక్షణ పొందినటువంటి మనం ఎలా మనం చేంజ్ అవుతాము అనేదాన్ని ఎలా మనం మారినాం అనే దాన్ని బట్టి మనం చూసుకోవాలి అని చూస్తున్నాం ఇటు ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయుడ కుమారుడని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అతని రక్తాన్ని చిందించాడు పునరుద్ధానం చేయబడ్డాడు స్వర్గానికి అధిరోహించాడు మరియు ఇప్పుడు పవిత్ర ఆత్మ ద్వారా మన జీవితాలను కాపాడుచున్నాడు అయితే చాలా మందికి రక్షణ అంటే ఏమిటో సరిగ్గా అర్థం కాలేదు ఈరోజు ప్రొద్దునే కూడా నేను ప్రతిరోజు వాక్యాన్ని పంపుతుంటాను గ్రూప్ లో ఏపీ టిఎస్ పాస్టర్స్ గ్రూప్ లో మీరందరూ కూడా దాన్ని చదివితే బాగుంటది ఎందుకంటే ఆ వాక్యం చాలా అంటే సత్యంతో కూడి ఉన్నటువంటి వాక్యాలని మనం షేర్ చేసుకుంటుంటాం ఎందుకంటే ఈరోజు వాక్యంలో అబక్కు రెండు ఒకటి నుండి నాలుగులో మనం చూస్తే నీతిమంతుడు విశ్వాసంతోనే జీవిస్తాడనే దాన్ని మనం చూసాం కాబట్టి ఆ మనం ఎలా మార్పు పొందాలి ఒక పాష గారు ప్రార్థించారు ప్రారంభ ప్రార్థన ఆ నల్లూరి గారు సో ఆ ప్రార్థన చాలా ఆ సత్యంతో కూడినటువంటి ప్రార్థన ఉన్నది అంటే శరీరకు సంబంధమైనటువంటిది కాదు మనం వెదకాల్సింది ఆత్మానికి సంబంధించింది చాలా సార్లు పొరబడేది ఏంటంటే మనం శరీరానికి సంబంధించిన వాటి కొరకై ఆతురతతోనో మనం ప్రార్థిస్తుంటాం వెదుకుతుంటాం దేవుని నామంలో కానీ మనకు తెలియంది ఏందంటే మనం సత్యాన్ని వెతికేటప్పుడు దేవుని రాజ్యం కొరకు మనం వెతికేటప్పుడు దేవుని పరిచర్యలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి కూడా మనకి కావాల్సినటువంటి కూడా మన వెంట వస్తాయనే దాన్ని మనం గ్రహించాం కానీ ఈ భూలోక సంబంధులుగా ఈ లోకమే మనకు శాశ్వతం ఈ లోకమే మనకు అన్ని అన్నట్టుగా ఈ లోకం వైపు చూస్తాం ఈ లోకాన్ని మనం ఈ లోకం వైపు పరిగెడుతూ ఉంటాం కానీ సలోమోన్ చెప్పినట్టుగా వ్యర్థమే వ్యర్థము సమస్తం వ్యర్థమని ప్రతి ఒక్కటి సాధించిన తర్వాత కూడా దాని నుండి మనకు సంతృప్తి కలగదు అందుకనే ఉన్న యొక్క చిన్న జీవితాన్ని చిన్న ఆయస్సుని దేవుని కొరకు దేవుని పరిచయం కొరకు మనం వాడుకోవాలి అలా మన జీవితాన్ని మార్చుకోవాలి ఒకటో ఒక పాయింట్ సెలవుస్తుంది రక్షణ గురించి తప్పు అభిప్రాయాలు ఏమిటి అని అంటే ఆ మనమందరూ ఇప్పుడు రక్షణ పొందినాం ఎలా అనే దాన్ని మాట్లాడుతున్నాం రక్షణకు సంబంధం కానివి ఏమున్నాయనే దాన్ని ఏవి రక్షణ కాదు దాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు చాలా మంది ఆ సేవకులు కూడా తప్పుగా అర్థం చేసుకునే కొన్ని విషయాలు ఉన్నాయి రక్షణ గురించి వాటిలో ఒకటి మతాన్ని కలిగి ఉండటం రక్షణ పొందటానికి సమానమని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు అని మతము రక్షణకు గుర్తు కానే కాదు మనకు దేవుడు ఎక్కడ కూడా బైబుల్లో క్రైస్తవ మతాన్ని ప్రారంభించడానికి యేసు ప్రభు వారు రాలేదు చాలా మందికి మనకు తెలుసు అయినప్పటికీ దాన్ని మనం ఎక్కువగా పట్టుకోము దాన్ని ఎక్కువగా ప్రసంగించం యేసు ప్రభు వారు ఇతరుల వలె ఇప్పుడు బు బుద్ధుడు వచ్చాడు ఆక బుద్ధిజాన్ని ప్రారంభించాడు నానక్ వచ్చి సిక్కిజం ని ప్రారంభించాడు మహమ్మద్ ఇస్లాం ని ప్రారంభించాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మతమును ప్రారంభించడానికి వచ్చారు మన యేసు ప్రభు వారు మతాన్ని ప్రారంభించటానికి రాలేదు చాలా మంది బైబుల్ గురించి ఆలోచించేటప్పుడు ఒక క్రైస్త మత గ్రంథం అనుకుంటారు అది కానే కాదు క్రైస్తవుల మత గ్రంథం బైబుల్ కానే కాదు అది రక్షణ గ్రంథం అది పరలోకానికి ఈ భూలోకానికి సంబంధాన్ని ఏర్పరిచే గ్రంథం సత్యాన్ని తెలియపరిచే గ్రంథం అదొక మార్గం దేవుని నుండి దూరమైనటువంటి మనల్ని దేవుని దగ్గరకు తీసుకు వెళ్లే తీసుకోపోవటానికి సహాయం చేసే ఒక గ్రంథం ఇది క్రైస్తవులకు మాత్రం కాదు ఇవ్వబడింది మానవాళికి ఇవ్వబడినటువంటి గ్రంథం ప్రతి ఒక్కరు కూడా దాన్ని చదవాలి ప్రతి ఒక్కరు కూడా దాన్ని దాన్ని తెలుసుకోవాలి అందుకని ఆ క్రైస్తత్వం అనేది ఒక మతం కాదు అందుకని ఈ లోకంలో ఈ మన దేశంలో కూడా చాలా మంది ఆ మత మార్పులు జరుగుతున్నాయని ఎక్కడ జరుగుతున్నాయి మత మార్పులు వాళ్ళకు తెలియదు అది సత్యం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది మత మార్పుడి అంటున్నారు మనం క్రై హిందూ మతం నుండి క్రైస్తవ మతానికి వస్తున్నామని చెప్పేసి అలా అలాంటి అభిప్రాయం ఉంటే అది తప్పు అభిప్రాయం మతాన్ని మార్చుకునే ద్వారా మనకు రక్షణ కలగదు మన హృదయాన్ని మార్చుకోవటం ద్వారా కలుగుతుంది కాబట్టి మన పేర్లలో రక్షణ ఉండదు మన పేరు మార్చుకుంటే రక్షణ కలిగినట్టు కాదు మనం మతాన్ని మార్చుకున్నామంటే అది రక్షణకు గుర్తు కాదు మన జాతుల్ని మన కులాల్ని మార్చుకుంటున్నామను మనం కులాన్ని వదిలేసి మనం క్రైస్తవ కులంగా క్రైస్తవ మతంగా మార్చుకుంటున్నామంటే అది రక్షణకు గుర్తు కానే కాదు అనేది మనం ఈ సందర్భంలో అర్థం చేసుకోవాలి యోహన మూడు ఒకటి నుంచి పది ఆ మనం అర్థం చేసుకోవచ్చు మతం మానవ నిర్మితమైనది అందుచే అది సువార్త కాదు మతం మంచి పనులను ప్రోత్సహిస్తుంది వారికి మంచి ఉద్దేశములు ఉన్నప్పటికీ అంటే మతాల్లో మంచి పనులు ఉన్నప్పటికీ మంచి ఉద్దేశంతో అవి కూడినటువంటివి అయినప్పటికీ రక్షణ పొందిన వారి శాస్త్రీయాలు మంచి అయినప్పటికీ వాటి ద్వారా రక్షణ కలగదు మంచి పనులు చేసే ద్వారా మనకు రక్షణ కలగదు అనేది కూడా మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి ఎందుకంటే గుడ్ డీట్స్ అని ఏం చేస్తాం మంచి పనులు మనం మంచిగా బ్రతుకుతే మన రక్షణ కలుగుతుంది అనేది ఇప్పుడు హిందూ హిందుత్వం హిందువులో ఉండి మనం వచ్చిన వాళ్ళు హిందువులుగా ఉండి ఉండిన వారు మనం హిందువులు బోధన ఏంది వారి సిద్ధాంతాలు ఏంది అంటే మంచి పనులు కర్మ ఎవరు మంచి చేస్తే వాళ్ళకి స్వర్గం వాళ్ళకి మంచిది అవుతుంది ఎవరు పాపం చేస్తే వాళ్ళకి చెడు జరుగుతుంది అనేది ఆ అంటే రక్షణ అనేది మనుషుల చేతుల్లోనే ఉంది అనేది ప్రతి ఒక్క గ్రంథంలోనూ ప్రతి ఒక్క మతంలో సెలవిచ్చేది కానీ మనుషుల ప్రయత్నం ద్వారా రక్షణ పొందుకోవచ్చు వారి మంచి పనుల ద్వారా రక్షణ పొందుకోవచ్చు అని అంటారు కానే కాదు ఎందుకంటే రక్షణ అనేది యేసు ప్రభు వారి ద్వారా ఉచితంగా లభించినది రెండోది రెండో తప్పుడు అభిప్రాయం ఏమిటంటే రక్షణ గురించి సంఘానికి హాజరు కావడం రక్షణకు సమానమని ప్రజలు భావిస్తారు అయితే మాతాయ పన్నెండు నలభై మూడు నుంచి నలభై ఐదులో యేసు వివరించినట్లుగా అది యోగ్యత లేకుండా భారమైన బాధలను మాత్రమే పోగు చేస్తుంది అంటే ఒకరు రక్ష సంఘానికి వెళ్తున్నారంటే దానికి రక్షణ గుర్తు కాదు అది నేను సంఘానికి వెళ్తున్నాను కాబట్టి నేను రక్షించబడిన వాడు అని కాదు ఎంతో మంది క్రైస్తవులు సంఘానికి వెళ్తున్నప్పటికీ వారి మనసు మార్పిడి చెందలేదు వారి మనసు మారలేదు ఏ సయ్యను పూర్ణ హృదయంతో వారు అంగీకరించలేదు కాబట్టి అది ఆ సంఘానికి వెళ్ళుచున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారనో రక్షణ పొందుకున్నారనో కాదు అది కూడా తప్పు అభిప్రాయం రెండు మూడవది శ్రద్ధ అనేది చాలా మంది మోక్షానికి ప్రామాణిక కొలత అని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు అంటే శ్రద్ధగానో ప్రామాణికముగానో అంటే సిన్సియర్ గా మనం ఒక క్రైస్తవ మతాన్ని అనుసరించేటట్టు అయితే రక్షణ పొందుకున్నట్టు అని కాదు పరిసేలు అత్యుత్సాహము ఉత్సాహం మీకు గుర్తుందా బౌద్ధుల ఉత్సాహం ఎలా ఉంటుంది అయితే ఎలాంటి ఉత్సాహం ఆ చివరిలో శూన్యత మరియు వైఫల్యాన్ని మాత్రమే తెస్తాదని మనం చూస్తాం అంటే పరిసయలు ఆ వాళ్ళు మతాభిమానులు ఆ సర్దుకాయలు పరిసయాలు బౌద్ధులు ఇలా చాలా మంది బైబుల్లో సర్దుకాయలు పరిసయాలు మనం చూస్తాం వాళ్ళందరూ కూడా వారు మతాన్ని అంతగా ప్రేమించేవారు యేసు ప్రభు వారు వచ్చినప్పటికీ కూడా సత్యాన్ని వాళ్ళు ఎరగనంతగా వారు తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు బలమైన నమ్మకం కలిగి ఉండటం ద్వారా వారు రక్షణ పొందు పొందగలమని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు అంటే అది తత్వశాస్త్రం తత్వశాస్త్రం అంటే జ్ఞానం హిందువుల్లో కూడా మనకు జ్ఞానం కలిగితే ఎక్కువ జ్ఞానాన్ని మనం పోగు చేసుకుంటే రక్షణకు అదొక సూచన గుర్తు అన్నట్టుగా అందుకనే బ్రాహ్మణులు మాత్రమే పరలోకానికి వెళ్తారు బ్రహ్మలో ఒక్కటవుతారు అని చెప్పేసి చూస్తాం అంటే సైకిల్ ఆఫ్ బర్త్ అనే దాన్ని మనం చూస్తాం పునర్జన్మ ఈ ఈ జన్మలో మనం పాపం చేసి తప్పుడు జీవితాన్ని జీవిస్తే పాపమైన జీవితాన్ని జీవిస్తే వచ్చే జన్మలో ఇంకా దానికంటే హీనమైన ఒక కులంలోనో హీనమైన ఒక జాతులోనో పుట్టుతామని చెప్పేసి ఏ జాతులో పుట్టి ఏ ఒక కులంలో పుట్టి మంచి పనులు చేస్తారో వారు వచ్చే జన్మలో ఇంకొక మంచి దానికంటే ఒక మంచి కులంలో దానికంటే ఒక మంచి ఆ దీంట్లో పుడతారని చెప్పేసి హిందూ ధర్మం హిందూ ఆ బోధనలో మనం చూస్తాం కానీ ఇక్కడ మనం చూసేది ఆ అలాంటి యొక్క బలమైన అంటే శాస్త్రాన్ని తెలుసుకోవడం జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా మనం రక్షణ పొందుకోలేము మూడో ఐదోది మత గ్రంథాలు గానాలు మరియు వాక్యాన్ని కంఠస్థం చేయడం ద్వారా వారు రక్షణ పొందవచ్చు అని ప్రజలు భావిస్తారు అయితే ఇవన్నీ బాహ్య వ్యత్యాసులు కానీ అంతర్గత మార్పు కాదు యేసు మతపరమైన జీవితం లో బాధ వారిని ఆహ్వానించాడు మరియు పరిష్కార నిజాయితీగా అందించాడు మత్త పదకొండు ఇరవై ఎనిమిదిలో అది సెలవిస్తుంది అంటే ఆ ఎవరైతే ఆ కేవలం దేని వాక్యాన్ని కంఠస్థం చేసే ద్వారా కొంతమందికి చాలా విషయాలు తెలిసి ఉంటాయి బైబిల్ గురించి చాలా జ్ఞానం కలిగి ఉంటారు చాలా వాక్యాల్ని వారు కంఠస్థం చేసి ఉంటారు వాక్యం తెలిసిన తెలిసినందుకు వారు రక్షణ పొందినట్టు కాదు ఒకవేళ నేను చెబుతుండేది అర్థమవుతుంది అనుకుంటాను అందరికి ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు నమ్మని వారు కూడా యేసుప్రభుని విమర్శించే వారు యేసు ప్రభు సంఘాలని యేసుప్రభు సేవకులు విమర్శించే వారు కూడా చాలా మంది ఆ సత్యం తెలుసు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు తెలుసు శివశక్తి అనే ఒక సంఘాన్ని ప్రారంభించినటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ఆయన అందరికి తెలుసు అనుకుంటాను ఎప్పుడు క్రైస్తవుల మీద పడి ఆ యూట్యూబ్ లో ఇది చేస్తుంటాడు వీడియోలు చేస్తుంటాడు ఆ శివక్తి శివశక్తిని ప్రారంభించినటువంటి ఆయన యాక్చువల్లీ వారి అమ్మగారు దేవుని నమ్మి అయ్యను కూడా చిన్న చిన్నప్పుడు చర్చికి వెళ్ళేవాడు బైబుల్ చదివేవాడు కానీ ఇప్పుడు దేవుని నుండి దూరం అయ్యాడు అప్పుడులో ఆయన దేవుని గురించి తెలుసుకున్నాడు బైబుల్ చదివాడు కాబట్టి రక్షణ పొందినట్టు కాదు కదా ఇప్పుడు ఆయనే క్రైస్తువుకు విరుద్ధంగా ఉన్నాడు సో వాక్యం తెలిసినంత మాత్రాన రక్షణ పొందినట్టు కాదు అనేది నేను చెప్తున్నాను రెండో విషయం రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అయితే రక్షింపబడిన వ్యక్తి స్థితి ఏంటి రక్షింపబడని ఒక వ్యక్తి స్థితి ఏంటి అంటే అంతర్గత మార్పులు ప్రారంభమవుతాయి ఎవరైతే రక్షింపబడతారో వారు వారిని ఎలా మనం గుర్తించాలి అయితే ఎవరు వారి స్థితి ఏంది వారి స్టేటస్ ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే అంతర్గత మార్పు మార్పు అనేది ఎక్కడ జరగాలంటే మన హృదయంలో జరగాలి నేను నేను అనే చోట క్రిస్తు ఉండాలి అదే గలతలకు రాసిన పత్రిక రెండు ఇరవైలో చూసినట్లయితే నాకు నేను సిలువ వేయబడ్డాను ఇప్పుడు బ్రతుకుచున్నది నేను కాదు క్రీస్తు నాలో బ్రతుకుచున్నాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది అలా మనం నేను అన్న చోట క్రీస్తును ఆ పెట్టుకోవాలి క్రీస్తును ఆహ్వానించాలి అది నిజమైన రక్షణకు ఒక సూచన రెండోది అంటే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ నడిపిస్తాడు ఎవరైతే రక్షింపబడి ఉంటారో వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు అంటే వాని కోసం వాడు బతుకుడు ఆ ఏ వ్యక్తి అయితే రక్షణ పొంది ఉన్నాడో ఆయన కోసం ఆయన బ్రతకటానికి ప్రారంభించడు క్రీస్తు కోసం బ్రతకటానికే ప్రారంభిస్తాడు క్రీస్తుని ఒక ఆధారం చేసుకుని ఈ లోకంలో నేనేదో బ్రతకాలి మంచిగా అనేది కాదు క్రీస్తు కోసమే నేను బ్రతకాలని పౌల అదే బ్రతుకుట అయితే క్రీస్తే చావైతే నాకు లాభం అని చెప్పి అంటే రక్షణ పొందిన వాడు క్రీస్తు కొరకు ప్రా బ్రతకటానికి ప్రారంభిస్తాడు వాడు దేనికి భయపడడు ఎవరికి భయపడడు ఎందుకంటే ఈ లోకంలో యేసు ప్రభు చెప్పాడు శరీరాన్ని చంపి ఆత్మను ఏమి చేయలేని వాడి గురించి భయపడకు శరీరాన్ని ఆత్మని రెండు చంపేవాడికి నువ్వు భయపడాలని మనం భయపడాల్సింది క్రీస్తుకే గాని మనుషులకు కాదు రక్ష్యన పొందిన వాడు దేవునికి మాత్రమే భయపడతాడు మూడోది పవిత్రాత్మ జీవాత్మ అయినప్పుడు రోమా ఎనిమిది రెండులో సెలవచ్చినట్టు ఒకటు ఒకడు నీటి గాను ఆత్మ మూలమును గాను జన్మించితేనే గాని దేవుని రాజులో ప్రవేశించలేరు అని చెప్పి వ్యూహాన్ని మూడ్ లో కూడా మనం చూస్తాం అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం జన్మించాలి అదే నూతన జన్మ ఆ అక్కడ నికోదేమ రాత్రి పూట యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి సీక్రెట్ గా అడిగే ఒక ప్రశ్న నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలని దేవుడు ఏం ఏం సెలవిస్తాడు నువ్వు మరలా పుట్టాలని ఒక నూతన జన్మ ఎలాగది అది నేను మళ్ళీ మా తల్లి గర్భంలో వెళ్ళి పుట్టడానికి అవుతుందా ఎలాగా అని చెప్పి ఆయన ఒక చిన్న బాలుడు వాళ్ళే అడిగేటప్పుడు యశు ప్రభు వారు వివరిస్తాడు నీటితోనూ ఆత్మతోనూ జన్మించాలని అంటే మన ఒక జీవిత మార్పు చెందాలి రక్షణ అంటే మన లోపల మనం మార్పు పొందినామంటే అది బయట కనిపిస్తుంది అది మన క్రియల ద్వారా కనిపిస్తుంది అది ఫలం లోపల దేని వాక్యం ఉందంటే లోపల నిజమైన ఒక మార్పు చెంది ఏసే నా దేవుడు ఏసే నా క్రీస్తు ఏసే నాకు అన్ని అనే ఒక నిర్ధారం ఒక నమ్మకం మనలో ఉంది అంటే బయట కూడా అవి మన పనుల్లోనూ మన మాటల్లోనూ ప్రజలకు కనిపిస్తాయి కాబట్టి క్రొత్తగా జన్మించాలి ఒక మార్పు పొందాలి ఈ లోకంలో ఇంతవరకు మనం బ్రతుకుచున్నది ఒక ఎత్తు కానీ ఏసుప్రభుని తెలుసుకున్న తర్వాత రక్షణ పొందిన తర్వాత మనము క్రొత్తగా జీవించాలి రెండవ కొన్నితులకు రాసిన పత్రిక ఐదు పదేళ్ళులో చదివించినట్టుగా ఎవరైతే క్రీస్తులో ఉంటాడో వాడు నూతనం అవుతాడు నూతనంగా మార్చబడతాడు పాతవన్నీ కూడా తొలగిపోయి అన్నీ కూడా కొత్తగా అవుతాయి వారి జీవితంలో ఇది నిజం దీన్ని మనం నమ్మాలి రక్షణ పొందిన వారి జీవితంలో అన్నీ కూడా కొత్తగా మార్పు చెందుతాయి పాతవాడు చనిపోవాలి మనలో ఉన్నటువంటి పాత స్వభావం చనిపోవాలి యేసు నమ్మిన తర్వాత కూడా పాత మనిషిల వల్లే ఉండకూడదు పాత మన జీవితం వల్లే ఉండకూడదు క్రీస్తు మనలో కనిపించాలి ఇన్ని రోజులు మనం కనిపించేవారం ఓ సైమన్ పాస్టర్ ఓ సైమన్ గారు సైమన్ గారు అని చెప్పి నేను చేసే పనుల్లో నేనే కనిపించేవాడిని కానీ ఇప్పుడు నుండి యేసు ప్రభు నమ్మిన తర్వాత రక్షణ పొందిన తర్వాత మనం కనిపించుకోకూడదు ఎందుకంటే మనం చనిపోయాం క్రీస్తులో మన పనుల్లోనూ మన జీవితంలోనూ క్రీస్తే కనపడాలి ఆమె నా మనకి స్తోత్రం సో నాలుగవది యుహాను పద్నాలుగు పదహారు పదిహేడులో సెలవుచ్చినట్టుగా పరిశుద్ధాత్మను అంటే సత్య ఆత్మ నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు నువ్వు రక్షణ పొందినావంటే నీ జీవితంలో నేను అనే చోట క్రీస్తును ఉంచినావంటే పరిశుధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు ఎప్పటికీ ఆయన వదిలిపోడు పాత గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ వచ్చి వెళ్ళేవాడని మనం చూస్తాం కానీ నూతన గ్రంథంలో నూతన ఒడంబడిక సెలవిస్తది నేను పరిశుధాత్మ దేవుణ్ణి పంపిస్తాను ఆయన మీతో ఉంటాడు నేను వచ్చేంత వరకు మీతో ఉంటాడు యుగపు ఆఖరి వరకు లోకము చివరి వరకు మీతో ఉంటాడని చెప్పి దేవుని వాఖ్యం సెలవిస్తది ఐదోది పరిశుద్ధాత్మ నివాసాన్ని మీరు అర్థం చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడతాడు మనందరికీ తెలుసు పరిశుద్ధమా పరిశుధాత్మ లేనిది మనం రక్షణ పొందలేం పరిశుద్ధాత్మ లేనిది మనం పాపుల మనం పాపులమని మనకు తెలియదు పరిశుధాత్మ మన జీవితంలో కార్యం చేయలేనిదే పరిశు పరిశుద్ధమైనటువంటిది ఏసు ప్రభుని గాని ఆయన చేసిన విషయాల్ని కార్యాలని మనం అర్థం చేసుకోలేం పరిశుధాత్మ ద్వారానే మనం అర్థం చేసుకుంటాం ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది పరిశుధాత్మ మన రక్షణను పూర్తిగా చేస్తాడు మరియు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు పరిశుధాత్మ దేవుడు మన రక్షణ కార్యమును పూర్తి చేస్తాడు అందుకని పరిశుధాత్మ దేవుడు పంపబడినాడు మీరు దేవుని చిత్తం దీవెనలో మరియు ఆయన దయను అర్థం చేసుకుంటారు పరిశుధాత్మ మనలో ఉంటే దేవుని చిత్తాన్ని మనం ఎరుగుతాం దేవుని నిజమైన దీవెనలు లోకానికి సంబంధించినది కాదు నిజమైన దీవెన లేదు పోతా ఎందులో మనం సంతోషించాలంటే మన రక్షణలో మనం సంతోషించాలి ఆ దావిదు పాపం చేసినప్పుడు ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోతాడు రక్షణను కోల్పోడు మనం ఎవరు కూడా ఏదో ఒక చిన్న పెద్ద పొరపాటు చేస్తామంటే తప్పులు చేస్తామంటే మనం రక్షణను కోల్పోము ఒకవేళ కొంతమంది దీన్ని వింటే ఇది ఒక తప్పుడు సువార్త తప్పుడు బోధ అంటారు ఎందుకంటే ఇదే సత్యమైన బోధ దీన్నే మార్టిన్ లూధర్ గార్డు కూడా ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ ముందు నిలబడి చెప్పినటువంటి నీతిమంతుడు విశ్వాసంతోనే బ్రతుకుతాడని మనము నీతివంతులు అయినది క్రీస్తు ద్వారా క్రీస్తుని నమ్మట ద్వారా క్రీస్తు మన కోసం చనిపోయి మనల్ని నీతివంతులుగా చేశారు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉన్నాం మనం నీతివంతులుగా ఉన్నాం దాన్ని మనం ఎలా కోల్పోతాం ఎందుకంటే అది మనం సంపాదించింది సంపాదించుకున్నది కాదు కోల్పోవటానికి దేవుడు ఉచితంగా తన కృప ద్వారా ఇచ్చినటువంటిది కాబట్టి ఒకవేళ మనం చిన్న పెద్ద పొరపాటు చేస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో మాట్లాడతాడు మనం చేసే పని సరిలేదు నువ్వు వెళ్తున్న దారి సరలేదు నువ్వు వెలుగులో ఉన్నావు వెలుగుకు సంబంధించిన వాడు నువ్వు ఎలాగ ఇలా చీకటి పనులు చేస్తావని పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు కాబట్టి ఆయన మనల్ని హెచ్చరిస్తుంటాడు ఎలాగైతే మన మనస్సాక్షి మతో మాట్లాడుతాదో దేవుని నమ్మిన తర్వాత మనలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తాడు ఆయన మనల్ని నడిపిస్తాడు అనేదాన్ని మనం చూస్తాం మరి మూడోది మీరు దేవుని దేవాలయం అని గ్రహిస్తాడు ఒకటి కొరత మూడు పదాలు సెలవిస్తాడు మనం దేవుని ఆలయం అవుతాం ఎవరిలో అయితే దేవుడు ఉండడో ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉండదో వారిలో దెయ్యాలు ఉంటాయి సైతాను ఆత్మలో నడిపిస్తాయి వారిని అన్ని పాపములకి కానీ దేవుని ఆత్మ ఉన్నప్పుడు అది మన హృదయాలే దేవుని ఆలయంగా మార్చబడతాయి పరిశుధాత్మ మన తప్పుడు మార్గాలను సరిచేస్తాడు పరిశుధాత్మని సరిపరుస్తాడు పరిశుధాత్మ మన బలహీనతలను మార్గ చేస్తాడు ఎప్పుడైతే మనం బలహీనతంగా ఉంటామో ఎప్పుడైతే మన చాలా వీక్ గా ఉంటామో పరిశుద్ధాత్మని ద్వారా కృపను పొందుకొని మనం క్రొత్త బలాన్ని పొందుకుంటాం అతను మనల్ని శాంతిని నడిపిస్తాడు అయితే శాంతిగా చాలా సార్లు మన జీవితంలో శాంతిని కోల్పోతాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్ మైండ్ మనకి దేవుడు ఇస్తాడనే దాన్ని చూస్తాం అతను మన ప్రార్థనను వింటాడు పరిశుద్ధాత్మన ద్వారా దేవుడు మన ప్రార్థనను వింటాడు అతను అన్ని పనులు తన ప్రజల శ్రేయస్సు కొరకు చేస్తాడనే దాన్ని కూడా మనం గమనించాలి సో పరిశుధాత్మ దేవుడు మనలో ఉంటే ఎలా మనల్ని నడిపిస్తాడనే దాన్ని మనం చూస్తుంటాం అంటే నిజమైన రక్షణ పొందిన వారి స్థితి ఎలాగుంటుందో రెండో విషయంలో మనం చూసాం మూడోది నువ్వు ఎలా ఈ రక్షణ స్థితికి ప్రవేశించవచ్చు ఇలాంటి ఒక నిజమైన రక్షణ స్థితికి నువ్వు ఎలా ప్రవేశించవచ్చు అంటే క్రీస్తులో ఉండటం అంటే క్రీస్తు లాగా జీవించడమే అనేది అర్థం చేసుకోవాలి ఎవరైనా క్రీస్తులో ఉంటే వాడు నూతనంగా మారాలి తప్పకుండా మారాలి మారకపోతే ఎలాగా నూతన జీవితం లేదనే అర్థం వాణిలో లేడనే అర్థం క్రీస్తు లోకంలో వచ్చింది ఆయన లాగా మనకు చేయటానికి మరలా ఎందుకు ఏదైనా తోటలో మొదటి ఆదాము మొదటి హువ మొదటి వ్యక్తులు యేసు ప్రభు వారి అంటే దేవుని పోలిక చొప్పున సృజించబడ్డారు దేవుని పోలిక చొప్పున సృజించబడ్డారు కానీ ఎప్పుడైతే వారు సైతానుమాటను విని దేవునికి అవిధేయులయ్యారో వారు దేవుని నుండి విడిపోయారు దేవుని ఆత్మను కోల్పోయారు దేవుని మహిమను కోల్పోయారు వారు రోమిలకు రాసిన పత్రిక మూడు ఇరవై మూడులో సెలవుచ్చినట్టు పాపము చేసే అంటే ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారు అన్నట్టుగా ఆదామహ దేవుని మహిమను కోల్పోయారు దేవుని స్వరూపాన్ని కోల్పోయారు దాన్ని మరలా మనం ఎలా పొందుకోగలుగుతామంటే క్రీస్తుని విశ్వసించటం ద్వారా మాత్రమే యేసు ప్రభుని వారిని అంగీకరించటం ద్వారా మాత్రమే ఆ యొక్క నూతన జీవితమును అంటే మనం కూల్పోయినటువంటి ఆ యొక్క దేవుని మహిమను దేవుని స్వరూపమును మరలా పొందుకోగలుగుతాం క్రీస్తులో అందుకనే ఆ స్థితి మార్చబడుతుంది రెండోదిగా దీని అర్థం నీటి ద్వారా మరియు ఆత్మ ద్వారా జన్మించడం అని పై నుండి జన్మించడం దేవుని నుండి జన్మించడం యోహన్ ఒకటి పద్నాలుగు సెలవించినట్టుగా మనం మనుషుల ద్వారా కాదు జన్మించేది యేసు ప్రభుని నమ్మేవారు యోహన్ స్వార్థ ఒకటి పన్నెండులో సెలవచ్చేలాగునా ఎవరు ఆయన అంగీకరిస్తారో అంటే ఆయన మీద నమ్మకం ఉంచుతారో వారు దేవుని బిడ్డలుగా మార్చబడతారు దేవుని బిడ్డలు అంటే పద్నాలుగులో ఇంకా చాలా డీటెయిల్ గా సెలవిస్తుంది వారు ఆ మనుషుల ఆలోచన ద్వారా మనిషి చిత్తము ద్వారా మనుషుల ఒక పురుషుడు ఒక స్త్రీ ద్వారా జన్మించిన వారు కాదు వారి కామం ద్వారా జన్మించిన వారు కాదు దేవుని నుండి జన్మించిన వారు ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో ఎవరైతే క్రీస్తు కోసం జీవించడానికి ప్రారంభిస్తారో వారు పైన నుండి జన్మించిన వారు ఆమె మూడోదిగా ఒకే ఒక మార్గం అది క్రీస్తులో విశ్వాసం ఉంచటం మాత్రమే వేరే మార్గం లేదు మనకు యోహస్వాత మూఢో అది చాలా చక్కగా నికోదేవికు దేవుడు సెలవిస్తాడు మరి పద్నాలుగు ఆరులో కూడా దేవుని వాక్యం సెలవిస్తాది నేనే మార్గం అంటే క్రీస్తులో విశ్వాసం ఉంచటమే మార్గం యేసు ప్రభు వారు ఆ బాప్తి తీసుకునేటప్పుడు కూడా పరలోకం తెరవబడి ఒక స్వరం వస్తుంది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి అని చెప్పేసి మతైసు వాత పదిహేడులో కూడా ఆయన వెళ్ళి ప్రార్థించేటప్పుడు ఆయన ఒక రూపాంతరం చెందుతాడు ట్రాన్స్ఫిగరేషన్ అయ్యేటప్పుడు అక్కడ కూడా అంతే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి అని చెప్పి దేవుని స్వరం వస్తుంది అంటే యేసు ప్రభు వారు దేవుని నుండి పంపబడినటువంటి వారు ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది వేరే ఏ నామంలోనూ లేదు అపస్సుల కార్యము నాలుగు పన్నెండు కూడా చాలా చక్కగా సెలవిస్తుంది ఆ నామము ద్వారానే ఆ నామములోనే మనకు రక్షణ ఉంది కానీ వేరే ఏ నామములోనూ కూడా కింద మనుషుల మనుషుల మనుషులలో ఇవ్వబడిన వేరే ఏ నామంలోనూ మనకు రక్షణ కలుగదనేది చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది నాలుగవది ఈ జీవం ఉన్న వారిలో అంటే ఈ నూతన జీవం ఉన్న వారిలో నాలుగు మార్పులు తలెత్తుతాయి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ మనందరికి తెలుసుకో మనందరూ తెలుసుకోవాల్సింది రక్షణ పొందిన వారిలో ఒక నాలుగు మార్పులు జరగాలి నిజమైన మార్పు చెందాలి ఏది అవి అంటే ఒకటో మార్పు ఏంది మీ కుటుంబ ఆధ్యాత్మిక పౌరసత్వం మారుతుంది ఆధ్యాత్మికమైనటువంటి ఒక సిటిజన్షిప్ అనేది చేంజ్ అవుతుంది పౌరత్వం చేంజ్ అవుతది మారుతుంది ఎలాగంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభుని అంగీకరించక ముందు యుహాను శువాత ఎనిమిది నలభై నాలుగులో యేసు ప్రభు వారే సెలవిస్తారు సాతాను మీ తండ్రి అని చెప్పేసి అంటే మన తండ్రి ఎవరు సాతాను అయి ఉండేవాడు వాని కుమారులుగా వాని దాసులుగా మనం బ్రతికి బ్రతుకుచుంటే ఒకప్పుడు కానీ ఇప్పుడు అంటే అది నరకంలో నరకానికి సంబంధించిన వారుగా బ్రతికేవారు మనం మూడు రాజ్యాలు ఉన్నాయి ఒకటి దేవుని రాజ్యం రెండోది సాతాను రాజ్యం మూడోది ఈ భూలోక రాజ్యం భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకటి దేవుని రాజ్యానికి సంబంధించిన వారు ఉంటారు లేదా సాతాను రాజ్యానికి సంబంధించిన వారు ఉంటారు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందే అంటే మనం చనిపోయక ముందే నిర్ధరించుకోవాలి మనకు దేవుడు కావాలా సాతాను కావాలా మనకి స్వర్గం కావాలా నరకం కావాలా అనేది ఎందుకంటే ఇక్కడే ఆ అవకాశం ఉండేది చనిపోయిన తర్వాత ఎవరికి కూడా అవకాశం లేదు ఆ రోమన్ క్యాథలిక్ లో బోధించేలాగా తప్పుడు బోధ ఏమిటంటే చనిపోయిన వారికి కూడా ఇంకొక అవకాశం ఇవ్వబడుతుంది వారు ఇంటి వారు కుటుంబస్తులు వచ్చి ప్రార్థిస్తే వారు పర్గేటరీ అనే ఒక విశ్రాంతి స్థలం అనేది ఒకటి ఉంటది ఆ చనిపోయిన వారు దేవుని నమ్మకుండా అవిశ్వాసులు చనిపోయిన వారు కూడా అక్కడికి అక్కడ వెళ్ళి ఉంటారు ఆ విశ్రాంతి స్థలంలో ఎవరైతే కుటుంబస్థులు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి కానుకనిచ్చి వారి కోసం ప్రార్థించేటప్పుడు ఆ ఫాదర్ గారు వారి కోసం ప్రార్థించేటప్పుడు ఆ దేవుని కృప ద్వారా మళ్ళీ వారు పరలోకానికి వెళ్లే ఒక అవకాశం ఉంటుందని కానీ అదంతా తప్పుడు బోధ ఎందుకంటే ఆ లూక లూక స్వార్తలో పదహారో ఆ అధ్యాయంలో చాలా చక్కగా సెలవిస్తుంది లాజరు విషయం గాని ఆ యొక్క ఐశ్వర్యవంతుడు విషయం గాని చనిపోయిన తర్వాత ఒకటి నరకం లేదా స్వర్గం అంతే అక్కడి నుంచి ఎవరు రాలేరు అక్కడికి ఎవరు వెళ్ళలేరు సో చనిపోయక ముందే అవకాశం ఉండేది కాబట్టి మనము పరలోక పౌరులుగా ఉన్నామా లేదా నరకానికి పౌరులుగా ఉన్నామా అనేది నిర్ధారించబడేది ఈ లోకంలోనే ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటావో నీ యొక్క పౌరత్వం చేంజ్ అవుతుంది అది సాతాను ఆ బిడ్డలుగా ఉన్న మనం దేవుని బిడ్డలుగా మారుతాం ఒకటో వ్యూహా మూడు రెండు కానీ యోహన ఐదు ఇరవై నాలుగు గాని నూతన జీవితాన్ని నిత్య జీవాన్ని మనం పొందుకొని మనం పరలోక వారసులు అవుతాం ఐమీన్ ఇది రక్షణ అంటే ఇది నిజమైన రక్షణ అంటే ఇది నిజమైన జీవితం అంటే రెండో విషయం మీ స్థితి మారుతుంది మీ స్థితి అంటే ఏంటి పాపులుగా ఉన్నాం మనం రోమ ఆరు పదిహేడులో సెలవుచ్చిన పాపులుగా ఉన్నాం మనం రోమ ఆరు ఇరవై రెండులో పరిశుద్ధులుగా మారుతాం సో మన స్థితి మన యొక్క స్టేటస్ చేంజ్ అవుతాదని చెప్పి మనం చూస్తాం మూడులో నీ ఆధ్యాత్మిక మానసిక మరియు శారీరక జీవితం మార్ మార్పు చెందుతుంది ఎఫ్ఏసి రెండు సెలవు సెలవుచ్చేలాగా మన యొక్క పాపపు పాపాలలోను అపరాధములోను మనం చనిపోయి ఉంటే కానీ క్రీస్తు యేసు ద్వారా మనం బ్రతికున్నాము అంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం మానసిక జీవితం శారీరక జీవితం మొత్తం లోకానికి చీకటికి సంబంధించిన దానిగా ఉండేది ప్రభు నమ్మిన తర్వాత అది పర్లోకానికిను యేసు ప్రభు వారికిను సంబంధించిన జీవితంగా మారుతుంది నాలుగవది మీ జీవితంలో మార్గదర్శకత్వం మారుతుంది మన జీవితంలో మార్గాన్ని చూపించే మార్గదర్శకుడు మారుతాడు ఎలాగైతే ఎఫ్ఏసి లో రెండు రెండులో ఒక ఆకాశంలో ఉన్నటువంటి సాతాను సాతాను శక్తులు మనల్ని నడిపించేటివి రక్షణ పొందేకి ముందు కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపబడతాం ఈ లోకంలో ఉన్న వారు ఏ నమ్మని వారు అందరికీ కూడా సాతాను వారిలో ఉన్నాడు సాతాను వారు ఉండి వారిని నడిపిస్తున్నాడు కానీ మనం రక్షణ పొందినాం కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపబడతాం సో ఈ నాలుగు చాలా కీలకమైనటువంటి మార్పులు మన జీవితంలో రక్షణ పొందిన తర్వాత జరుగుతాయి ఐదోది ఆ ఈ జీవం ఉన్న వారిలో దేవుడు ఎలా మార్గ నిర్దేశనం చేస్తాడు ఈ జీవం అంటే ఈ రక్షణ ఈ నూతన జీవితం ఉన్న వారిలో దేవుడు ఎలా మనల్ని ముందుకు నడిపిస్తాడంటే అతను నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టాడు ఎప్పుడైతే నువ్వు క్రీస్తును అంగీకరించుకున్నావో ఆయన వాక్యంలో సెలవిచ్చినట్టుగా మతాయ ఇరవై మతాయి ఇరవై ఎనిమిది ఇరవైలో సెలవిచే లాగున యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన ఎప్పటికీ నిన్ను నన్ను విడిచిపెట్టాడు ఎప్పటికీ నువ్వు విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయన బిడ్డులుగా మనం ఉన్నాం కాబట్టి ఆ రక్షణ పొందినాం కాబట్టి ఆయనే మన రక్షకుడు అని అంగీకరించినాం కాబట్టి ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టాడు అతను నిన్ను మార్గ చేస్తాడు మరియు చివరి వరకు నిన్ను పవిత్ర పరుస్తాడు ఎవరు మనల్ని పరిశుద్ధపరిచేది దేవుడే మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు మనల్ని మన వెళ్లాల్సిన మార్గాన్ని నడుపుతూ ఉంటాడు యోహాను పద్నాలుగు పదహారు ఇరవై ఆరులో గాని గలాతీలో రాసిన పత్రిక ఐదు పదహారు నుండి పద్దెనిమిది కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన కోసమే పంపబడి ఉన్నాడు మనం ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా బ్రతకాలో ఏ మార్గంలో వెళ్లాలో తెలియ మనకు తెలియాలనే దేవుడు మనకు అనాథులుగా విడలేదు అనాథులుగా విడకుండా తన పరిశుద్ధాత్మని మన కోసం పంపినాడు మరి రెండోదిగా ఈ జీవం ఉన్న వారిలో ఎవరు నాశనం చేయలేరు ఎవరిలో అయితే క్రీస్తు జీవం ఉందో వారిని ఎప్పుడు ఎవరు నాశనం చేయలేరు రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిది ముప్పై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది దేవుని ప్రేమ నుండి దేవుని రక్షణ నుండి దేవుని కృప నుండి మనల్ని ఎవ్వరు విడదీయలేరు ఎందుకంటే ఇది శాశ్వతమైన రక్షణ ఏదో ఒకసారి రక్షణ పొందుకోవటం ఇంకొకసారి దాన్ని కోల్పోవటం జరిగే జరు జరగని పని అది ఒక్కసారి మనం రక్షణ పొందినామంటే శాశ్వతంగా రక్షణ పొందినాం అలాగైతే మీలో కొన్ని ప్రశ్నలు రావచ్చు కొంతమంది రక్షణ పొందుకున్నట్టుగా వస్తారు చర్చికి వారు బాప్తీసాలు తీసుకుంటారు మరల వాళ్ళు దేవుని వదిలేస్తారు వారి విషయం ఏమిటి అంటే ఒకటి ఫైనల్ గా ఏంటంటే దేవునికి బాగా తెలుసు ఎవరు నిజమైన రక్షణ పొందుకున్నారు ఎవరు లేదు అని చెప్పేసి కానీ రక్షణ పొందుకున్నారంటే వారు పడినట్టుగా అనిపించవచ్చు నిజమైన రక్షణ పొందిన వారు పాపంలోనూ మతంలోను మరలా దేవుని విడిచిపెట్టి అవిశ్వాసులుగా బ్రతికే బ్రతుకులో వాళ్ళు వెళ్ళవచ్చు కానీ వారు నిజంగా రక్షణ పొందినారంటే ఇప్పుడు దేవుని బిడ్డలు కూడా చాలా మంది బైబుల్లో పాపం చేస్తారు దేవుని విరుద్ధంగా పడిపోయిన స్థితిలో ఉంటారు మరలా వారు లేస్తారు మరలా దేవుని కృపతో వారు పాపాలను ఒప్పుకొని దేవునిలో వారి జీవితాన్ని సరిచేసుకుంటారు అలాగే చాలా మంది బ దేవుణ్ణి సంఘాన్ని విడిచిపోయేవారు మరలా వచ్చే వస్తారు వారు నిజమైన రక్షణ పొందుకున్నట్టయితే లేదంటే వారు కొద్ది రోజులు రక్షణ పొందుకున్నట్టుగా ఉంటారు కానీ అది నిజమైన రక్షణ కాదు సో ఆఖరిగా స్వస్థపరచుట వారం వారం కూడా ఒక విషయాన్ని స్వస్థపరిచే ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాం ఈ వారం మనం స్వస్థపరచాల్సినటువంటి విషయం ఏమిటంటే మాదక ద్రవ్యాల వినియోగం అని డ్రగ్స్ అడిక్షన్ చాలా జరుగుతుంది ఈ ప్రజెంట్ సమయంలో అమెరికాలో చాలా మంది ఇలా మాదక ద్రవ్యానికి వ్యసనులయి ఉన్నారు చాలా యంగ్ పీపుల్ చాలా యవ్వనస్తులు చిన్నపిల్లలు ఈ డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వారు స్కూల్కి వెళ్ళక కాలేజీలకు వెళ్ళక పనులకు వెళ్ళక ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ మత్తులోనే బ్రతుకుతున్నారు మత్తు లోకం మన వైపు అయితే ఇంకా పల్లెటూరులో మన దేశం ఇంకా ఒక అంతగా డెవలప్ అవ్వలేదు కాబట్టి మనకు తెలీదు కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో మన దేశంలో కూడా పెద్ద పెద్ద సిటీల్లో బెంగళూరు చెన్నై ముంబై ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద సిటీల్లో కూడా మాదక ద్రవ్యాల వినియోగం చాలా ఇంక్రీజ్ అవుతుంది రోజు రోజుకి మన పల్లెటూరులో అయితే బీడి సిగరెట్లు హన్సు పాన్ పరాకులు లాంటివి జరుగుతుంటాయి అది కూడా అది వ్యసనం లాంటిది వారు అడిక్ట్ అయ్యారు దాన్ని ప్రతి రోజు బీడీ సిగరెట్స్ తాగుతుంటారు ప్రతిరోజు మద్యపానాన్ని సేవిస్తుంటారు సో ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మాదక వ్యసనాలుగా అది సాతానొక పని అది మానసిక రోగం అది దాన్ని ఎలా మనం చేయాలి వారిని ఎలా డ్రగ్స్ అడిక్షన్ నుండి మాదక ద్రవ్యపు వినియోగం నుండి ఎలా వారిని బయటికి తీసుకురావాలి చాలా కష్టం కానీ దేవుని కృపతో జరుగుతుంది ఆధ్యాత్మిక స్వస్థతను మనం చేయాలి ఆత్మిక స్వస్థతను వారిని వారి జీవితాల్లో మనం చేయాలి అంటే అపస్సుల కార్యంలో ఒకటి నాలుగు నుండి ఎనిమిది దేవుని రాజ్య గురించి దేవుని ఆ పరిశుద్ధ ఆత్మ సహాయముతో అది జరుగుతుంది ఒకటో కొరింతి ఒకటో యుహానం అపోసుల కార్యంలో ఇవన్నీ వాక్యాన్ని చూస్తే ఆ దేవుని ఆత్మ సహాయంతో ఇవి జరుగుతాయి కాబట్టి ఎవరైతే అలా తో ఉన్నారో మాదక ద్రవ్య అడిక్షన్ లో ఉన్నారో వారి కోసం మనం ప్రార్థించాలి మరి శారీరకమైనటువంటి వైద్యం కూడా వారికి అవసరం రిహాబిలిటీ సెంటర్స్ కొన్ని ఉంటాయి లేదంటే మన సంఘాల్లో కూడా అలాంటి మాదక ద్రవ్య వినియోగం చేస్తూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటుంటారు రోజు రోజుకి అలాంటి వారిని మన సంఘంలోనూ మన యొక్క అలాంటి ఒక స్థలంలో తీసుకొచ్చి వారికి తరచుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రేమను పంచుతూ దేవునిలో వారిని బలపరుస్తూ ఉంటే తప్పకుండా వారు అలాంటి ఒక వ్యసనాల నుండి బయటపడతారు దేవన్నా మనకి స్తోత్రం కలును గాక సో ఈ రోజు ఒక వాక్యం అందరు కూడా అర్థమైంది అనుకుంటాను సో ఆరో సమావేశం ముఖ్యంగా ఇప్పుడు నీవు రక్షణ పొంది ఉన్నావు నీ జీవితం ఎలా మారింది సో నేను చెప్పాను మనది తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి రక్షణ అంటే అలాంటి అభిప్రాయాల నుండి మనం ఆ మార్పు చెందాలి నిజమైన రక్షణ అనేది అది దేవుని నుండి కలిగినది దేవుని నుండి జరిగేది అది అదొక మతమో అదొక ఆ మతాన్ని అనుసరించటమో కాదు అది జీవితం అది నిజమైన జీవితం అది పరలోకం నుండి మనకు కలిగినటువంటి పరిశుద్ధాత్మ జీవితం సో దాన్ని మనం జీవించాలి దానికోసమే మనం సాక్షిగా ఉండాలి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఓకే కొంతమంది ఆ సమయం లేదు కాబట్టి కొంతమంది ఎవరైనా ఫోరం పంచుకుంటామంటే మీకు అర్థమైందో దాన్ని మీరు పంచుకోవచ్చు దైవజనులకు వందనాలు ఆ దర్శి ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను ప్రత్యేకంగా ఈరోజు నేను ఈ జూమ్ మీటింగ్ కొత్తగా జాయిన్ అయ్యాను మరి దైవ జాన్ బాబు ఫాస్ట్ గారు నాకు పంపించారు లింక్ పంపించారు జాయిన్ అవమని చెప్పాడు అన్నగారు ప్రోత్సహించారు చాలా బాగుందన్న ఆ వాక్యం చెప్పేసి వదిలేయటం కాదు కానీ చివరి మాట వాళ్ళతో మనం స్నేహం చేసి వాళ్ళు ఉన్నటువంటి మొత్తు పానీయాలు లేకపోతే ఉన్నటువంటి స్వస్థత అంటే మనం మామూలుగా అందరూ పాస్టల్ తలమెచ్చి పెట్టి ప్రార్థన చేసి పంపిస్తున్నాం అది ఎక్కడైనా ఉండేది అది కామను మరి నేను చూస్తా ఉన్నాను కాబట్టి మనం పర్సనల్ గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ప్రార్థన చేసి కొన్ని ఆలోచనలు జగితే మంచిది అనే మాట చాలా బాగుందన్న ఈ రోజు యవనస్తులు చాలా భయంకరంగా ఉన్నారు బాగుంది రక్షణ రక్షణ విషయము పౌల ఆ హక్కు విషయము అట్లా తిరిగి జన్మించే విషయం ఈ రోజు చాలా క్లాస్ బాగుంది దేవునికి మహిళ కలుగును కాక అందులో ప్రార్థన చేయండి పరిచయం ప్రైజ్లాడండి సార్ ఈ రోజు క్లాస్ బాగుందండి తర్వాత రాజ్యం తర్లోక రాజ్యం తర్వాత రాజ్యం అని ఈ టాపిక్ కొంచెం బాగుంది అనిపించిందండి కొత్తగా విన్నట్లుగా కూడా అనిపించిందండి చాలా మా పాప కోసం ప్రార్థన చేయండి అన్న పాప హాస్టల్లో జాయిన్ చేసాము ఉండడానికి వాళ్ళు పెడతా ఉంది దేవుడు ఆమెని అక్కడ సెట్ చేయాలని చేయండి రాజు గారు వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు చేస్తారండి ఎవరు నాకు ఎంతో సంతోషంగా ఉందండి ఈ ఈ గలిపిలి బోధలో సత్యవాక్యాన్ని మీరు ప్రకటిస్తున్నారు నాకు సంతోషంగా ఉంది ఈ రోజు ఆ పరలోకం గురించి నరకం గురించి అదే రీతిగా భూలోకం గురించి చాలా అద్భుతంగా మాట్లాడినారు నాకు ఎంతో సంతోషంగా ఉందండి తరచుగా మీరు జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వాలి మనం అందరూ కలిసి ఒక సత్యవాక్యం పట్టుకొని నోట్స్ ఇస్తారు కదా చాలా బాగుందండి అది నేను చదివాను పంపించారు నా మాటలు వినిపిస్తున్నాయా చెప్పండి అయ్యా చాలా నోట్స్ చాలా బాగుందండి మీ అంటే చాలా బాగుంది నేను ఆల్రెడీ చదివాను అది ఆల్రెడీ ప్రితి అప్ లో పంపించారండి జాన్ బాబు గారు ఇది చాలా న్యూ బిలివర్స్ కి చాలా ఉపయోగపడుతుంది సంఘంలో ఇది న్యూ బిలివర్స్ కి చాలా ఉపయోగపడుతుంది నేను ఆల్రెడీ కొన్ని దీంట్లో కొన్ని టాపిక్స్ నేను ఫ్రీ చేశాను అన్నమాట ఇదే నోటిస్ చాలా సంతోషంగా ఉన్నాయి మళ్ళీ డైరెక్ట్ గా మళ్ళీ కావడం